నిన్న మాట్లాడుతున్నప్పుడు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడమండి అని మా ఎవరు మాట్లాడారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడక నేను ఒక్కనేనా? ఎంతమంది ఉన్నారు? ఎవరు మీరెవరు మాట్లాడరా? అంత నా భుజాల మీద పెడతారు. నేను చాలా చిన్నపిల్ల ఉన్నాయా రాజకీయాలకు ఎవరు కంపేర్ చేస్తే? మీరందరూ ఉద్దండలు, అనుభవులు, అనుభవశీలు. మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరెందుకు బలంగా మాట్లాడలేకపోతున్నారు? అంతెందుకు? ఉదాహరణకి పరకాల ప్రభాకర్ గారే ఉన్నారు. పరకాల ప్రభాకర్ గారు ఆయన నేనేమంటానండి, ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఆయన ఏదో ప్రతినిధి. ఆయనకి ఏదో మధ్యలో రిజైన్ చేశారో ఏదో నాకు రెండు మూడు న్యూస్ ఉన్నాను కానీ, బట్ కొంతకాలం అయితే పనిచేశాను. ఎందుకు రెండు మూడు మీటింగ్స్ లో ఆయన చూశాను. ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ వేదికను చేసుకుని ఏ వేదికను తిట్ట అంటే ఏ పార్టీని తిడుతూ అదే పార్టీ వేదిక మీద కూర్చొని అదే పార్టీని తిడుతున్నాడు. అంత స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి ఆయనకి, అంత ధైర్యం ఉంది. ఎందుకంటే చిరంజీవి గారు నోరు లేని వ్యక్తి కాబట్టి తిట్టే చెల్లిపోతే ఎవడు మాట్లాడతాడు. మంచి ఆయన, కానీ ఆయన అదృశ్యం ఏంటంటే నేను లేను ఆ రోజు పక్కన అంతే. ఆయన నిజంగా చాలా అదృష్టవంతుడు ఆ విషయం. నేను ఉండుంటే ఆ రోజు పక్కన ఎలా ఉండేదో నా అది ఆ రోజు ప్రత్యేకించి ఒక సందర్భం ఏంటిది, చాలా మంది మాట్లాడుకోవాలి ఇప్పుడు దాకా. అదృష్టం, సంతోషం. మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు ఆయన పేరు ఉదహరించానంటే అప్పుడు ఆయన చేసినందుకు కాదు, ఆయన ఇంకా యాక్టివ్ గా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకి కేంద్రంతోనూ రాష్ట్రంతో రెండు సంబంధాలు ఉన్నాయి. పరకాల ప్రభాకర్ గారు లాంటి వ్యక్తి, మీరు చిరంజీవి గారిని అంత బలంగా తిట్టి చెలిపారు కదా, అంటే మీకు చాలా సాహసం, చాలా తెగింపు, అంటే మీరు చాలా విలువలతో ఉన్న వ్యక్తి కదా. మరి ఈ రోజున మీ భార్య మీ సతీమణి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రి, అది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. మరి ఆవిడ ద్వారా మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడరండి? ఎందుకు మాట్లాడరండి? మీరు ఆ రోజున మీకు ఏదో చిన్న గుర్తింపు రాలేదని మీకు అంత కస్సని కోపం వచ్చింది, పాములాగా పడగిప్పేశారే. మరి ఈ రోజు ఎందుకు పాము పడగెందుకు ఇప్పట్లేదు? మీరు ఇప్పుడు ఎందుకు ఇలా కూర్చున్నారు? మీ స్వయాన మీ సతీమణి కేంద్ర మంత్రి, మీరు మాట్లాడచ్చే కదా స్పెషల్ కేటగిరీ సార్, ఎందుకని ఢిల్లీలో సభ పెట్టి నరేంద్ర మోడీ గారిని నిలదీయచ్చు కదా. కేవలం చిరంజీవి గారిని నిలదీసే సభ ప్రయోజనం ఏంటండి? అంటే ఆయన బలహీనుడనా? మీకు మీరు చూపించే దమ్ము, తెగింపు సమానంగా ఉండాలి. చిరంజీవి గారికి ఒక న్యాయం, మా నరేంద్ర మోదీ గారికి ఒక న్యాయం ఉండాలి కుదరదు. తప్పు ఎవరు చేసినా మీరు ఒకటేలాగా మాట్లాడగలిగితేనే రాజకీయాలు ఉండండి. ఇలా మాట్లాడాలి అంటే నేను మాట్లాడచ్చు, ఇంకా గట్టిగా కూడా మాట్లాడగలను.